అనగనగా ఊర్లో పేదరాశ పెద్దమ్మ ఉండేదట. చందమామ కథలు చదువుతున్న ఓ పిల్లాడికి కథలో పేదరాశి పెద్దమ్మ అంటే ఎవరా అని సందేహం వచ్చింది. వంటింట్లో ఉన్న తల్లిని అడిగాడు. అప్పుడు ఆ తల్లి ఊర్లోకొచ్చిన అతిథులకు ఏమీ ఆశించకుండా ఆతిథ్యమిచ్చి భోజనం పెట్టి పంపేవారిని పేదరాశి పెద్దమ్మ అంటారు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా అమ్మ చిన్నతనంలో ఓ పేదరాశి పెద్దమ్మ పల్లీతో చేసిన లడ్డూలను అందరికీ పంచేదట అని ఆ తల్లి చెప్పగా ఆ పిల్లవాడు ఒక్క పరుగుతో బయటికెళ్ళి అనగనగా వారి చిక్కిని తెచ్చి తల్లికిచ్చాడు. అప్పుడామె ఆ రుచిని ఆస్వాదిస్తూ ఆనందంతో మైమర్చిపోయింది. ఇప్పుడు ప్రతి ఆకలి తీరుతుంది పౌష్టికంగా మరియు రుచికరంగా. ఇప్పుడు ప్రతి బాక్స్ కొనుగోలుపై పొందండి మరొక చిక్కిని ఉచితంగా.